జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ముందు కళ్ళు బైర్లు కమ్మేటువంటి వార్త, జగన్మోహన్ రెడ్డి పని ఎత్తిపోయేటువంటి పరిస్థితి, వైసీపీ క్యాడర్కి ఈ విషయం తెలిస్తే ఎన్నికలు మధ్యలోనే గాలి కుదిలేసేటువంటి పరిస్థితి, ఈడీ నుంచి జగన్మోహన్ రెడ్డికి పిలుపు, ఢిల్లీ మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి ఈడీ ముందు హాజరయ్యేటువంటి పరిస్థితి రాబోతుందా, మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా, ఏం జరుగుతుంది ఈ విషయంలో అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జలగన్న గురించి మనందరికీ తెలుసు. మనందరికీ తెలిసింటే ఒక 43,000 కోట్లు దోచుకుని ప్రజాధనాన్ని జైల్లో చెప్పకూడదు నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత ఒక్క ఛాన్స్ అని చెప్పి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చుచ్చుబెట్టి లేని పింకుడు ఏమండి ఉందని చెప్పి కమ్మవాళ్ళు 35 మంది డిఎస్పీలు అయ్యారని చెప్పి అబద్ధపు కోతలు చెప్పి కోడికత్తి డ్రామా వేసి సొంత బాబాయ్ అత్యంత పాశవికంగా గొడ్డలతో నరికి 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 దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. అయితే తను చేసేటువంటి తప్పుడు పనులన్నీ ఎదుటి వాళ్ళ మీద వేసేటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి, ఇతను నిజంగా పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని నన్నెవరూ చూడలేదన్నట్టుగా ఇతను తప్పుడు పనులన్నీ చేస్తాడు, వ్యవస్థలన్నీ దుర్వినియోగం చేస్తాడు, కానీ నిన్న ఊడబట్టుకోకూడదు అంటాడు ఈ పనికి మాలినటువంటి వ్యక్తి. గతంలో ఇలా చేసే సిబిఐకి ఈడీకి దొరికి 11 ఛార్జ్షీట్లు, మనీ లాండరింగ్ దగ్గర నుంచి వేలాది కోట్ల రూపాయలు దోపిడీ దగ్గర నుంచి క్విడ్ ప్రోకో దాకా ఆధారాలతో సహా బయటపెట్టినా కానీ వ్యవస్థల్ని మేనేజ్ చేయడం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఈ ఎదజల్లడం ద్వారా ఇవాళ అతను బయట దొరుకుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈసారి ఏకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెద్ద తలకాయలు కొంతమంది జైలుకి వెళ్ళారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలుకి వెళ్ళాడు, మంత్రి సత్యేంద్ర జైన్ జైలుకి వెళ్ళాడు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు ఎమ్మెల్సీగా ఉండి జైలుకి వెళ్ళారు. రేపో మాపో ఈడీ ముందుకి కేజ్రీవాల్ కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అతను కూడా ఈడీ సమన్లు ఇచ్చింది. అయితే ఈ కేసులో ఆల్రెడీ వైసీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వైసీపీ ఎంపీ కుమారుడు ఒక వత్తను ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు రావడం జరిగింది. మరొక కీలక వ్యక్తి విజయసాయిరెడ్డి గారి బంధువు శరత్చంద్రరెడ్డి అండి, అత్తగాడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేపో మాపో నెల్లూరులో విజయసాయిరెడ్డి ఎట్టాగో ఎత్తిపోయేటువంటి పరిస్థితి కాబట్టి అతన్ని శరత్చంద్రారెడ్డిని తీసుకొచ్చి నెల్లూరుకు పెడతారని విజయసాయిరెడ్డి అపాయింట్మెంట్ తాత్కాలికమని టాకు నడుస్తుంది. నెల్లూరు ఎంపీ శరత్చంద్రారెడ్డి పోటీ చేస్తాడు. సరే, పోటీ చేసిన బొక్కలోది మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇవాళ విపిఆర్ గారు ఎంతో సేవాతత్వత కలిగినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ముందు ఇల్లు ఏం పేకలేరనుకో సబ్జెక్ట్ డివేట్ అవుతాం మనం. మీరు కూడా గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు నేనేమంటా అంటే ఈ లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యి అప్రూవర్గా మరి బెయిల్పోయిన బయటకు వచ్చినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత ఈడీ సోదాల్లో కానీ, ఈడీ విచారణ సందర్భంగా కానీ అనేక విషయాలు, అరుణ్ పిల్లయ్య దగ్గర నుంచి బోయినపల్లి సంతోష్ దాకా అనేక మందిని విచారించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాత్ర, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మరికొంతమంది వైసీపీ నాయకుల పాత్ర చాలా స్పష్టంగా ఆధారాలతో సహా వాళ్ళ మధ్య కన్వర్జేషన్లో, వాళ్ళ చాటింగుల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ట్రాన్జాక్షన్స్లో అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందని ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ తేల్చినట్టుగా తెలుస్తూ ఉంది. రేపో మాపో జగన్మోహన్ రెడ్డికి ఈడీ నుంచి పిలుపు వస్తుందని, ఈడీ విచారణకు రమ్మని, అంటే నేరుగా అరెస్ట్ చేయరు, కవిత గారిని కూడా నేరుగా అరెస్ట్ చేయాల, అదేవిధంగా మనీష్ సిసోడియా గారిని కూడా నేరుగా అరెస్ట్ చేయాల. ఇప్పుడు ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారో కేజ్రీవాల్ గారు, ఆయన్ని కూడా విచారణకు పిలుస్తూ ఉన్నారు. ముందు విచారణకు పిలిచి దానికి సహకరించకపోతే లేదా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా, ఆధారాలని కూడా పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాతే వీళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తారు. కవిత గారిని కూడా ఆధారాలని సేకరించి అడ్డగోలుగా దొరికిపోయిన తర్వాతే ఆయన లోపలేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు, 10 సంవత్సరాలుగా కోర్టుకు కూడా పోవట్ల, అదొక చరిత్ర, అదొక కేసు, సపరేట్ కేసు అండి, అది ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి కేసు. ఇది లిక్కర్ కేసు, ఆంధ్ర లిక్కర్ కేసు అనుకునే విపాసు కల ఆడపడుచులకి మధ్యపాన నిషేధం చేస్తారని అధికారంలోకి వచ్చినటువంటి దౌర్భాగ్యుడు, రాబోయే 25 ఏళ్ళు నా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అత్యధికంగా మద్యం తాగుతారు, అద్భుతమైనటువంటి తాగుబోతులను తయారు చేస్తాను, దాని ద్వారా ఇంత ఆదాయం వస్తుంది నాకు, అందుకని మీరు లోన్ ఇవ్వమని చెప్పి 25 ఏళ్ళు తాగుబోతులను తాకట్టు పెట్టి లోన్ తెచ్చినటువంటి నీచుడు ఎవరు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అయితే ఈ స్కామ్ వేరే ఉంది, దీంట్లో అతను డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేసినటువంటి దోపిడీ కానివ్వండి, సొంత ప్రాణులు తయారు చేసినటువంటి విధానం కానివ్వండి, ఈ దోపిడీ వేరే ఉంది. దీనికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇతను జీవితకాలం జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి కేసు ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి అడ్డగోలుగా దొరికిపోయి ఇతను పాత్ర ఉందని తెలిసిపోయి ఆధారాలతో సహా దొరికిన తర్వాత ఇక బొంకేటువంటి ప్రయత్నం ఇతను చేయలేడు. సరే, ఎన్నికలకు ముందు అతను అరెస్ట్ చేస్తే అడ్వాన్స్ అతనికి అడ్వాంటేజ్ అవుతుందనేటువంటి ఉద్దేశంతోనో, లేకపోతే ఎన్నికలకు ముందు కాంట్రవర్సీలు ఎందుకనో మరి ఈడీ అరెస్ట్ చేస్తుందా లేదా పక్కన పెడితే ఖచ్చితంగా ఈడీకి ఒక సాలిడ్ ఎవిడెన్సులు. ఎందుకంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి కేమల ఇలాంటి సూకే ఇతను లండన్ పోతున్నా అంటాడు, ప్యారిస్ పోతున్నా అంటాడు, లేకపోతే దావోస్ పోతున్నా వరల్డ్ ఎకనామిక్ ఫోరం కట్టాడు ఆడికి పోడు, ప్యారిస్ పోయి పిల్లలతో తిరిగి వస్తాడు, ఆ పక్కన కేమల ఐలాండ్కి పోయి ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బు అక్కడ దాచుకుని వస్తాడు, అది ఒక దొంగ ఐలాండు.
అక్కడ ఈ దోపిడీ దోరులంతా కూడా 420 అంతా కూడా అక్కడ చేస్తూ ఉంటారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, లేకపోతే అతను ఎవరు లెక్కర డాను మాజీ డాను విజయ్ మాల్యా, ఇప్పుడు ఈ దౌర్భాగ్యులు అందరూ ఉంటారు. వీళ్ళందరితో ఇతను కూడా జత కడతారు. ఇతను కూడా అదే వ్యవహారం కదా జగన్మోహన్ రెడ్డి కూడా. ఇతనేం పెద్ద సచ్యులుడా ఒక్క, ఇతనేం కష్టపడి అప్పారాలు చేశాడా? తన తండ్రి 5 సంవత్సరాల 4 ఏళ్ళు అధికారంలో ఉంటే 65 కొత్త కంపెనీలు పెట్టాయండి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. మరి ఆ తర్వాత ఇప్పటికి 800 కంపెనీలు పెట్టుండాలి లెక్క నువ్వు పెట్టుంటే నీ తెలివి ఉంటే అంటే నీ తండ్రి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల 4 ఏళ్ళు మాత్రమే నీ తెలివి పనిచేసిందా? నీలో ఉన్న వ్యాపారస్తుడు నాట్యం చేశాడా? ఇప్పుడు మాత్రం నీలో వ్యాపారస్తుడు ఏమైపోయాడు నాకు అర్థమైతలేదు. సరే, ఈ రకంగా రేపో మాపో ఈడీ సమలు వస్తాయని, తర్వాత కొంచెం ముందు కావచ్చు వెనక్కి కావచ్చు ఇతని ఆధారాలతో దొరికిపోయాడని, కాబట్టి లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడనే వార్తలు గుప్పమంటున్నాయి.